హరియర గోసపడ్డా కానీ ఆసరా పిండ్లు ఇయ్యరు బిచ్చమెత్తుకుంటున్నా కానీ రైతుబంద్ వెయ్యరు కోసం బజార్ పడ్డా కానీ రుణమాఫీ ఇయ్యరు ఇవి నేను మాట్లాడే మాటలు కాదయ్యో యావత్ తెలంగాణ ఐదు కోట్ల ప్రజల మంది ప్రజలు మాట్లాడే మాటలు అయ్యా తెలంగాణ సర్కారు పెద్దలారా తెలంగాణ మహిళలకు భారీ శాఖ ఆసరా మోసాల మోసాలా ఓలు చెత్తారు మేం చెప్తున్నామేమి నాలుగు వేల పదహారు ప్లస్ ఆరు వేల పదహారు పది లక్షల పింఛన్లు రద్దు ఓ కొడుకా కొత్త పెన్లామ్మని తెచ్చుకుంటే ఉన్న పెన్లాం అన్నట్టు కొత్త పింఛన్లకు అప్లై చేసుకున్నాలేము కానీ ఉన్న పింఛన్లు అవుతున్నాయట మరి ఆ రోజే కొత్త పింఛన్లు అంటే పది లక్షల మందికి ఆ రోజు ఇడిపి అదే రోజు పది లక్షల మందికి తాలి కట్టడం అన్నట్టు అదే కాదు ఇక చెప్పుకుంటున్నది చెప్పుకుంటే సిగ్గువట్టే చెప్పకపోతే ఇంకేమో బట్టే ఏం చెప్తాం చెప్పు ఇక సరే చూద్దాం ముచ్చట తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు దివ్యాంగ పింఛన్లు అన్ని పింఛన్లు వేస్తామని మాటిచ్చిరు అయ్యా ప్రజలారా ఇచ్చిరాయ్యలేరా ఇచ్చిరు కదా ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతున్నప్పటికీ కనీసం కనీసం అంటే కనీసంగా వికలాంగులు దివ్యాంగులు వృద్ధులు ఏం పాపం చేసిరూ ఎన్నో లక్షల కోట్లు స్కాములు జరుగుతున్న ఈ భారతదేశంలో వాళ్ళకు కనీసం ఆసల పింఛన్లు పెంచితే ఏమవుతుంది నేను ప్రతి వీడియోలా ఏదన్నా పింఛన్ల గురించి వేసుకుంటే మొత్తుకునేది ఈ మూడు ఈ ముగ్గురు గురించే వృద్ధులు దివ్యాంగులు వికలాంగులు వీళ్ళకు ఎక్కడి నుంచి వస్తుంది తినడానికి సరే అట్లుండని మరి ఇప్పటి వరకు ఒక్క పింఛను కూడా పెంచలేదు ఎందుకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా కనీసం ఆసరా పైన వృద్ధాప్య పింఛన్ల పైన వికలాంగుల పైన నోరు మెదపను కూడా మెదపలే ఇక వాళ్ళే మెదుపుతారు పో అటు ఎన్నికలలో ఎమ్మెల్యే ఎన్నికల ఆలె గెలిచి ఎంపీ ఎలక్షన్లు ఆలయ్యాయి ఇక ప్రజలతో ఏమన్నది పని అన్నట్టున్నది అయితే మనకు పింఛన్లు పెంచడానికి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా కాబట్టి ఆసరా పింఛన్లు పెంచుతాము రైతులు నవపి ఏత్తాము ఇం ఇం ఇందిరమ్మ ఇందిరమ్మ ఇంట్లోకి ఐదు లక్షలు ఇస్తాము ఇవన్నీ నోటితోటి చెప్తారు కానీ శాతంలో మాత్రం కనవర్లో శాతలల్లో కనబడై ఎందుకంటే వాళ్ళకు కావాల్సినవి నోటి మాటలు తర్వాత ఓట్లు తర్వాత సీట్లు వచ్చిన తర్వాత అధికారం అంతకు మించి ఏమీ లేదు ఈడేమన్నా ఉన్నదా అంటే అరిగడ్డి ఆగిపోయింది లేదు తెల్లగడ్డి మాడిపోయింది లేదు ఇగో చూడు రిగో తెలంగాణ ఆసరా పింఛన్లు ఈ నెల నుంచి నాలుగు వేలు ఇస్తారా ప్రజలు అనుకుంటున్నారు కలలు కనాలి రాత్రిపూట పండుకున్న తర్వాత కలలు కనాల ఈ నెల ఆసరా పింఛన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది ఒక్కటి రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలో పింఛన్ల సొమ్ము జమ అయితే ఈవేళ పాత పద్ధతిలో పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం పెన్షన్ పెంపుకు విధి విధానాలు ఖరారు కానందున పాత పద్ధతిలోనే పెన్షన్ ఇచ్చేందుకు గవర్నమెంట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది ఇంకా ఈ నెల పోయిన తర్వాత నాలుగు నెలలు అయిపోతుంది మళ్ళా నెల వచ్చే వరకు ఐదు నెలలు అవుతుంది గదే పాత పద్ధతిలా అప్పటి వరకల్లా మిరుగ ఏది యాసంగి రైతు బంధు పోయి మనం వారకాలం వర్షాకాలం రైతు బంధే వేయాలి ఆ టైం వస్తుంది ఆ టైంలో పింఛన్లు వేస్తావో రైతు బంధు ఇస్తావో అసలు ఈ అడ్ల కొనగోలు ఏం ధర పెట్టుకుంటావో ప్రజాస్వామ్యాన్ని ఏం చేస్తారో తెలియదు ఇక ఆ రకంగా ఉన్నది కథ తెలంగాణలో కొత్తగా కొలువు తీరింతడు ఇంకా కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల దిశలుగా అడుగులు వేస్తోంది ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రీ బస్సు ప్రీ బస్సు పేరు చెప్పుకుంటే నోరు మూసుకోవాలి ఇంకా ఏమైనా జాగుంటే అడగం మూసుకోవాలి ఎందుకంటే దాని గురించి ఆల్రెడీ చెప్పేటోళ్ళు చెప్పిర్రు ఇన్న వాళ్ళు విన్నారు నవ్వేటోళ్ళు నవ్వరు సంసారాలలో నాయన అంటే ఇంకా మహాలక్ష్మి పేరు పెట్టి ప్రీ బస్సు అని చెప్పారు ఇప్పుడు అదే క్యాన్సర్లు చేస్తామంటారు కదా ఆల్రెడీ మీరే వల్ల గందరగోళం లేపుతుంది గావర పట్టిస్తుంది ఇదో కరోనా వైరస్ కంటే ఎక్కువ ఉన్నది అని చెప్పేసి ఆప్ టికెట్ పెడతారట కొంతమందికి తెలిసో తెలియదు శుద్ధు ఆవురి అయితే చేయుత పథకంలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షలకు పెంపు మిగిలిన ఆరు గ్యారంటీలు అమలు ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరించాము ప్రజాపాలన పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అప్లికేషన్లు స్వీకరించి ప్రస్తుతం డేటా ఎంట్రీ ప్రాసెస్ జరుగుతోంది పంతులు వచ్చిండు మంత్రాలు తాగుతుండో అది ఓ మాంగళ్యం తంతునా నేనా మమ జీవనా వైతున్నాం అనేదాకా మాత్రము తాలికి అట్టక పిల్లగా అన్నట్టు ఉన్నది కథ గట్న ఉన్నది ఇక నాలుగు నెలలు అయిపోయి అల్లి ఐదు నెలలు పడుతుంది కానీ ఇప్పటికీ ఏది దిక్కులేదు ఇక ఈ నెల ఆసరా పింఛన్లు ఇవ్వాల్సి ఉంది వాటి కోసం వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు ఆశగాహారణ ఆయన దిక్కులేక దిక్కులేక ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం సాధారణంగా పింఛను రెండు వేల పదహారు దివ్యాంగ పింఛను మూడు వేల పదహారు ఇచ్చింది అయితే కాంగ్రెస్ కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి వస్తే రానే వచ్చిరు సావాన్ వచ్చింది కానీ వస్తే సాధారణంగా పింఛని నాలుగు వేల సాధారణ పింఛన్ నాలుగు వేల రూపాయలు దివ్యాంగ పింఛని ఆరు వేల రూపాయలు చేస్తామని ప్రకటించింది వాస్ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమ కొత్త పింఛన్ వస్తుందని చాలామంది భావిస్తున్నారు ఈ నెల నుంచి ప్రభుత్వం తాము పెన్షన్ పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆశాభావం వ్యక్తం చేసినవి కాదు ఆశలు వదులుకున్నారు ఇక మీరు వెంచేది లేదు దించేది లేదు ఉన్నది అనుకుంటున్నారు ఎందుకంటే మీ పరిపాలన చూస్తే అర్థమైపోతుంది ఇక వచ్చే ఆగచ్చే అల్లు నోట్లో సెందు వచ్చే అన్నట్టున్నది కథ ఇక ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అన్నది మీకే క్లారిటీ లేదు మాకేం చెప్తారు ఇగో ప్రస్తుతం రాష్ట్రంలో ఇక లెక్కలు చెప్తారు చూడు బామనాయ లెక్కలు ఇవన్నీ ఇక ప్రస్తుతం రాష్ట్రంలో పదిహేను లక్షల తొంభై ఎనిమిది వేల మంది వృద్ధులు ఉన్నారట పదిహేను లక్షల అరవై వేల మంది వితాంతులు ఉన్నారట ఇక దివ్యాంగులు యాభై లక్షల మూడు వేల మంది బీడీ కార్మికులు నలభై నలభై రెండు లక్షల నలభై ఐదు వేల మంది ఒంటరి మహిళలు పద్నాలుగు లక్షల ఇరవై మూడు వేల మంది గీత కార్మికులు అరవై ఐదు వేల మంది చేనేత కార్మికులు ముప్పై ఏడు వేల మంది హెచ్ఐసి బాధితులు ముప్పై ఐదు వేల మంది ఇలా విధి విధాల వర్గాల వారు మొత్తం కలిపితే నలభై మూడు లక్షల మొత్తం నలభై ఐదు లక్షలు అనుకోని నలభై ఐదు లక్షల పింఛన్లు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు ఈ పింఛన్ అమలు కోసం ప్రతీ నెల వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది ఇక మరి మీరు మహాలక్ష్మి పథకంది ఎప్పనే లేరు ఇలా మహాలక్ష్మి పథకంది ఆడి ఎత్తే ఎన్ని కోట్లు కావాలి ఒక్క నెలకు అని మీ ఆలోచన ఉంటుంది మీరు ఏం చెప్తారు ఎంపీ ఎలక్షన్లో సీట్లు పడ్డాయనుకో పథకాలు అమలు చేస్తారు పింఛన్లు పెంచుతారు ప్రజా పరిపాలన ఆలిస్తారు గది అన్నమాట ముచ్చట అందుకనే మొక్కలు ఇక్కడ చెప్తున్నారు ప్రజలారా అర్థం చేసుకొని తీర్థం దాగి నిద్ర పట్టి సల్లగా వండుకోరు జై తెలంగాణ